అదే విధంగా డాక్టర్ మాదాల రవి గారు సినీ నటులు నంద్యాల నరసింహారెడ్డి గారు ఇక్కడ ఇటువైపు వేదిక ఎదురుగా ఉన్న వేదిక ఎదురుగా కూర్చోవాలి కళాకారులందరూ కూడా ఇటువైపు రావాలి కళాకారులందరూ కూడా ఇటువైపు రావాలి వేదిక ఎదురుగా కేంద్రం చరిత్ర సారం నిండిన చైతన్యపు సంద్రం సుందరి ఆశయాలు ప్రసరించే కేంద్రం చరిత్ర సారం నిండిన చైతన్యపు సంద్రం సుందరయ్య పదాల ప్రతిధ్వనుల కేంద్రం సమ సమాజ స్థాపకుల No.
దానికి ఒక అందం, ఆ పర్పస్తో కూడినటువంటి ఒక అందం. ఇవన్నిటినీ కలగలిపి మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినటువంటి పుత్తలపల్లి సుందరయ్య, వేమనపల్లి శ్రీకృష్ణ, మహానుభావులు ఎంతమంది ఉన్నారు. సో ఇటువంటి మహనీయులందరూ ఈ ప్రజానాట్య మండలి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వీటిని అందులో మెంబర్షిప్ ఉండొచ్చు, లేకపోతే అందులో కమిటీ సభ్యులు అయి ఉండొచ్చు, దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరైనా ఇలాంటి వాళ్ళని ఎంతోమంది కలయిక చేత ఇవాటి వరకు ఇది ఇలా నిలబడి ఉంటూనే ఉంది, ఉంటూనే ఉంది, ఇంకా ప్రవహిస్తూనే ఉంది, ఇంకా ప్రవహిస్తూనే ఉంటుంది సజీవంగా. మానవుడు ఆకలి వేదతనం బ్రతుకు ఉన్నంత వరకు ప్రజానాట్య మండలి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్ నరసింహారెడ్డి గారు. నాకు మాత్రం బ్రహ్మానంద రెడ్డి గారు ఒక గొప్ప ఫిలాసఫర్గా కనబడుతుంది. అదే మాదిరిగా గొప్ప కళాకారుడు రవి మిత్రులారా. సుందరయ్య గారు మా అందరికీ ఆదర్శమైన నాయకుడు, ఒక రాజకీయ సమాజానికి దార్శనికుడు. రాజకీయాలు కేవలం అధికారం కోసమే కాదు, సమాజ మార్పు కోసమై రాత్రి మగళ్ళు కలలు కన్నవాడు. రాజకీయ మార్పు వచ్చేది సామాజికమైన ఆర్థిక మార్పుతో సహా వచ్చేదే రాజకీయ మార్పు. ఈ మార్పు లేకుండా కేవలం రాజకీయ మార్పు రావడం వ్యక్తులకు ఉపయోగపడుతుంది కానీ సమాజానికి ఉపయోగపడదు అని మనం చూస్తాం. అందుకోసమే రాజకీయ మార్పు జరిగినప్పుడల్లా కూడా ఆర్థిక మార్పు కన్నా ముందు కల్చరల్ మార్పు వస్తేనే ఆర్థిక మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆ కల్చరల్ మార్పుకు మా ప్రాంతంలో హనుమంతు ప్రయత్నం చేసింది. సిద్ధాల హనుమంతు మీ అందరికీ ఒక కళాకారుడుగానే తెలుసు, నాకు మాత్రం అతను ఒక రాజకీయ గురువు అని మీకు మనవి చేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రజల యొక్క జీవితాన్ని ఎంతో బాగా జీర్ణం చేసుకొని తన పాటల ద్వారా రాజకీయ చైతన్యం కలిగించాను. నాకు ఒక్క చరణం గెప్పుకున్నది నేను చెప్తాను. నేను 90 ఏళ్ల మనిషిని కాబట్టి దీంతోనే ఆయన యొక్క దార్శనికత్వం మీద అర్థం చేసుకోవచ్చు. పటేలు ఒక దొంగ, పటవారి ఒక దొంగ, దొంగలకు సర్దారు, దేశముకు ఒక దొంగ అని మీతో అన్నాడని మా చెప్తున్నాను. ఇది ఆయన అన్న మాట. దీనితో తెలంగాణ ప్రజానీకం ఏ విధంగా గ్రామాల్లో అణచబడ్డదో అతను చెప్పారు. కాబట్టి సుద్దాల హనుమంతు పేరు పైన మీరు ఈ ప్రజానాట్య మండలిని ఆవిష్కరించడం నా మాదిరి కార్యకర్తలకు ఎంతో ప్రేరణ కలిగిస్తుందని మాత్రమే చెప్పగలుగుతాను. అంతేకాకుండా మీరు ఈనాడు నా పేరుతో నాతో సహా ఆళ్వార్ స్వామి యొక్క హాల్ ఎందు ఐశ్వర్యంపై చేశారు. వాస్తవంగా అతని తలుచుకుంటే అతని మినిస్టర్ కాదు, శాసనసభ్యుడు కాదు ఆళ్వార్ స్వామి. నేను తలుచుకున్నప్పుడు ఆ సంచి వేసుకొని దాని నిండా పుస్తకాలు పెట్టుకొని ఊరూర తిరిగిన మనిషి యొక్క మనిషిగా నాకు కనబడతాడని మనం చూస్తూ
తెలంగాణలో ఊరూరు తిరిగాడు. బ్రహ్మానందం గారికి నేను చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు వారసాము చెప్తున్నప్పుడు ఈయన ఏమైనా మినిస్టరా, ఈయన ఏమన్నా కాంగ్రెస్ లీడరా అని వచ్చు. ఏమి కాదు, ఆయన ఊరూరు తిరిగేతున్నదో సమానత్వం కోసం వెళ్ళి గోపాలకృష్ణయ్య గారు, ఇంకా వావిలాల గోపాలకృష్ణయ్య గారైనా కొంత ఖద్దరు బట్టలు కట్టాడు. ఆయన బట్ట అంతా కూడా మోకాళ్ళ వరకే మా అల్వార స్వామి బట్టలు అని మేము భయస్తున్నారు. అతన్ని పోలీసు వాళ్ళకు తెలియకుండా తన జీవితం హోటల్ సర్వర్గా గడిపాడు అని చెప్తున్నాడు. విజయవాడలో హోటల్ సర్వర్గా గడిపాడు. ఇక్కడ వారెంట్ ఉంటే పట్టుబడవద్దని అల్వార స్వామి ఎంతో విజయవాడలో హోటల్ సర్వర్గా గడిపాడు. అంటే రాజకీయ జీవితాల లోపల పోలీసుల యొక్క వారెంట్స్ను తప్పించుకున్నదాని కోసమే అంటే యూజీలో ఉండి ఏం జీవితం గడుపుతారో మేము ఊహించలేము. చాలామందికి తెలియదు కమ్యూనిస్టులు అండర్ గ్రౌండ్ జీవితం లోపల ఒక ఊరిలో ఒక పేరు ఉంటుంది, ఇంకో ఊరిలో ఇంకో పేరు ఉంటుంది. వారి పేరు కూడా తెలియకుండా చనిపోయినటువంటి నాయకులు చాలామంది ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. అట్టాడు మనుషుల లోపల ఆళ్ళవారి స్వామి, ఆళ్ళవారి స్వామిని మీరు స్మరిస్తున్నప్పుడు నాకు తెలంగాణలో అతను తీసుకొచ్చినటువంటి ఒక సాహిత్య ప్రేమ, సాహిత్యం అంటే ఏదో శృంగారం కాదు, సాహిత్యం అంటే మనుషుల లోపల చైతన్యాన్ని రేగలించడాని కోసమై ఒక సాధనంగా ఉపయోగించారు. కథలు కావచ్చు, లేకుంటే గేయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటి ప్రయత్నమే రాజకీయ మార్పుకు దోహదపడుతుందని మనం చూస్తే. కాబట్టి ఈనాడు ఈ కేంద్రం ఒకవైపున రాజకీయ చైతన్యం కోసం ప్రయత్నం చేస్తూ రెండవ వైపున కల్చరల్ మార్పు కోసం ఎత్తునదో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఆ కల్చరల్ మార్పు ఎత్తునదో రాజకీయ మార్పుకి ఏ విధమైనటువంటి యాక్సిలరేట్ చేస్తుందో అదితో మీరు ఊహించవచ్చు. కాబట్టి ఇక్కడ కూడినటువంటి యొక్క అందరికి కూడా నేను మీరు చేసేటువంటి కళలు కళారూపాలు వినోదం కోసం కాదు, ప్రజల్లో పట్ట చైతన్యం కోసం ఉపయోగించబడాలి.
థ్యాంక్ యూ. ఒక పాట, ఒక ఆట, డ్యాన్స్ అట్లా జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు మన మరొక అతిథి డాక్టర్ మాదాల రవి గారు, సినీ నటులు. వారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత శృతి బృందంతో ఒక డ్యాన్స్, ఆ తర్వాత ఒక పాట, ఆ తర్వాత రేలా ఉత్సవం. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, ప్రజా కళాకారులకు, పాత్రికేయ మిత్రులకి, కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా 70 ఏళ్ల స్వాతంత్రంలో ఒక గొప్ప పార్లమెంటేరియన్ గురించి చెప్పండి అంటే, ఇవాళ్ళకి కూడా పార్లమెంట్కి సైకిల్లో వెళ్ళిన గొప్ప పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరునే చెప్తారు. ఒక దక్షిణ భారతదేశంలోనే కాదు, యావత్ భారతదేశంలో ఎర్ర జెండాని స్థాపించిన ప్రముఖుల్లో ఒకరు, వారికి నా విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాను. సరే, వారి గురించి చెప్పాలంటే పార్టీని కూడా ఒక బిడ్డలా భావించి, నాకు బిడ్డలే వద్దు, నేను పార్టీనే బిడ్డగా చూసుకున్నానే గొప్ప రాజకీయవేత్త. మరి అటువంటి వారి పేరు మీద స్థాపింపబడ్డ ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎందరో మహానుభావులు, ఇందాక బ్రహ్మానందం గారు అన్నారు, కళ కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు సామాన్య మానవుల నుండి ఎందరినో కవులను, నటులను, నిర్మాతలను, రచయితలను తయారు చేసిన, తయారు చేయటమే కాదు దానికి వేదికగా నిలబడ్డ మహా గొప్ప కేంద్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రం.